ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు భక్తులకు మహిళా తల్లులకు యువతకు ఆ యొక్క మనవి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని చెరువులు నిండాలని అదే విధంగా 5 ఏళ్ల క్రితం చెరువులో వర్ణయాగం చేయడం జరిగింది ఆ యొక్క ఫలితం ఇప్పుడు మనకు చెరువులు కానీ కుంటలు కానీ మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిండడం జరిగింది కాబట్టి వర్ణ దేవునికి అభిషేక హోమం అనేది డిసెంబర్ 1వ తారీఖు నాడు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హోమం 1వ తారీఖు నాడు చెరువు దగ్గరికి వచ్చి ఆ ఒక హోమంలో పార్టిసిపేట్ చేయాలి భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. చెరువులు కానీ సాగునీరు కానీ కావాలని ఆ కార్యక్రమం సక్సెస్ కావాలని మళ్ళీ ఈ యొక్క హోమం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటా ఉన్నా వచ్చి తీర్థప్రసాదాలు భోజన సౌకర్యం తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ ఇవాళ అందరూ వస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు.